డెవలపర్స్ వారి శ్రీ కార్తికేయ మెగా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ఆరు గ్యారెంటీలు పెట్టిండు రైతులకు కూడా ఏం పంట నష్ట పరిహారాలకి ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ రావాలని మార్పు రావాలని కోరుకుంటుంది కాంగ్రెస్ ఇప్పుడు ఆరు గ్యారంటీలు పెట్టింది ఆరు మయ మహాలక్ష్మి పథకం పెట్టింది జ్యో గృహ జ్యో జ్యోతి పథకం పెట్టింది కరెంట్ బిల్లు ఫ్రీ అంటుంది ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తా అంటుండు రేవంత్ రెడ్డి కూడా కాబట్టి మార్పు రావాలని కోరుకుంటున్నాం టీఆర్ఎస్ ఏమి ఇచ్చిందన్న ఏమి ఇవ్వలేదు ఇదివరకు అది కాపులోని మాఫీ అన్నది ఇవరకు మాకు ఏ కాపులోన్ కూడా మాఫీ రాలేదు ముందు ఐదు ఐదు సంవత్సరాల క్రితం కూడా వడ్డీకే పోయినాయి ఇచ్చిన మాఫీ కాబట్టి మార్పు రావాలని కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ మాఫీ ఖచ్చితంగా ఇస్తుంది రెండు రెండు లక్షలు రుణమాఫీ ఇస్తుంది కాబట్టి తొలి సంతకం పెడతా ఉంటుంది రేవంత్ రెడ్డి గారు కాబట్టి చేతి గుర్తుకే గెలవాలని కోరుకుంటున్నాం ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని నా నా కోరిక నాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెద్ద ప్రజలు కానీ మహిళలు కానీ విద్యార్థులు ముఖ్యంగా యువకులు యువత మొత్తం కోరుకుంటుంది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు వందకు వంద శాతం ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం ఆ ప్రభుత్వం ఖచ్చితంగా కాంగ్రెస్దే ఉండాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలి సార్ నా పేరు ఆరిఫ్ తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ వేస్తామని అనుకుంటున్నాం రీజన్ ఏంటంటే అన్న ప్రజలకు ఎవరైనా సరే ఎవరైనా సరే వాళ్ళకి అత్యవసరమైంది నిత్యవసర వస్తువులు ప్రతిదీ ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మనం చూసుకుంటే చాలా ఫరకు ఉండే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ అప్పుడు మేము చూసినప్పుడు త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీ త్రీ ఎయిటీ ఉండే ఇప్పుడు పన్నెండు వందలు కాబట్టి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక చిన్న నమ్మకం ఇప్పుడు కూడా ఏంటంటే ప్రతి వస్తువులో చాలా ఇప్పుడు దాని ఆ రేటుకి ఈ రేటుకి చాలా ఫరకు వచ్చింది నార్మల్గా బతికే వాడికి చాలా ఇబ్బంది ఉందన్న కాబట్టి కాంగ్రెస్ వస్తే మళ్ళీ అప్పట్లాగానే అన్ని అవుతాయన్న ఒక ఆశ అందువల్లనే కాంగ్రెస్కే సపోర్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం మేము కూడా తెలంగాణలో వచ్చేది కాంగ్రెసే ప్రతి వాళ్లకు సానుభూతి ఉన్నది ప్రభుత్వము ప్రతి ఒక్కోళ్ళని సమన్వయంగా చూసింది కాబట్టి కాంగ్రెస్ వస్తుంది టీఆర్ఎస్ ఎన్నో ప్రలోభాలకు గురి పెడుతున్నారు చీరలు అంటుర్రు ఏమో వంచుర్రు ఏమో ఎత్తురు ఏమో భయపడిపితున్నారు అయినా లాస్ట్కు నిలబడేది కాంగ్రెస్ ప్రభుత్వమే రైతుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక నాగలి కూడా అని దానికి సబ్సిడీ అని దాని ద్వారా రైతులందరికీ ఉపయోగపడుతుండే ఒక ట్రాక్టర్ నడుస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అందరిని కలుపుకొని పోతుంది ప్రతి ఒక్కరు ఏ చేసే ప్రభుత్వం అప్పుడు మనకు సోనియా గాంధీ తెలంగాణని ఇచ్చింది వంద శాతం ఇవ్వాలా మనం ఒక పది ఇయ్యాలా ఇలా బాగా అయిపోయింది పది సంవత్సరాలు అయింది ఖచ్చితంగా కాంగ్రెస్కి ఇయ్యాలా ఇస్తారని సో ఏ పార్టీ వచ్చినా చదువుకునే వాళ్ళకు ఉద్యోగాలు రావాలని అనుకుంటాం కాంగ్రెస్ వస్తే మస్ట్ బెటర్ అని మై ఫీలింగ్ సో నేనైతే కాంగ్రెస్ అని అనుకుంటున్నా కాంగ్రెస్ వాళ్ళు మహిళలకి కొంచెం ఎక్కువ ఇస్తున్నారు అండ్ ఫ్రీ బస్ సో అందువల్ల అనుకుంటున్నాం వస్తే చూడాలి నేను కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అయితే బాగుంటుంది గ్యాస్ బుడ్ కూడా ఇప్పుడు పన్నెండు వందల రూపాయల నుంచి పదకొండు వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయలు అదే మాకు కొంచెం తక్కువ వస్తే మాకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ కాబట్టి మా ఓటు కాంగ్రెస్ నా పేరు వెంకట మెండోరా కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ సంది చేసింది మర్చిపోవద్దు ఎన్నో డ్యాములు కట్టింది ఎన్నో కాలువలు దొబ్బింది బీద వాళ్ళని ఆదుకున్నది అన్నం పెట్టింది కాంగ్రెసే కాంగ్రెస్ గెలితే మనకు బాగా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే చిన్నోళ్ళని చూసిరు రు ఉన్నోళ్ళని చూసిర్రు లేని వాళ్ళని చూసిరు ఇదివరకు రెండోసారి ఒకసారి ఇల్లుకు పైసలు ఇచ్చిరు ఒకసారి పిలేట్లు పంచు ఇచ్చింది గౌరవ రైతుల తడికెలు తీసుకొని ఉన్నోళ్ళ తడికెలు తీసుకొని పంచి మళ్ళా ఎన్నో లేని వాళ్ళకి పైసలు ఇచ్చింది ఎన్నో పనులు చేసి ఇట్స్ పెట్టింది కాంగ్రెస్ గెలిస్తే బాగా చాలా మంచిదని నా మనసులో అనుకుంటున్నాను నా ఓటు చేతి గుర్తుకు వేయాలని అనుకుంటున్నాను కాంగ్రెస్ ఎందుకంటే మా గ్యాస్ కొంచెం ఎక్కువ రేట్ ఉంది కదా కొంచెం తక్కువది ఇంకా లేడీస్కి బస్ ఫ్రీ ఉంది ఇంకా అన్నీ మంచినే ఉంది అందుకోసం నేను కాంగ్రెస్ రావాలనుకున్నా నేను కాంగ్రెస్ కలిసి అంతే మాకు నమ్మకం అది ఎందుకంటే నమ్మకం చెప్పలేము అన్నది ఒక నమ్మకం పథకం మంచిగా ఉంది ఒక మనిషి కాంగ్రెస్ కలిసి మాకు ముఖమంత్రి కలిసి కాంగ్రెస్ ఇష్టం ఉంది ఎట్లంటే ఎవ్వరు చచ్చిపోయిన ఇంట్లో ఇంటికి పోయి పదివేలు రూపాయలు ఇచ్చేది పదివేలు లేకుండా దాని మీద అభిమానం ఉన్నాయండి రైతులకు మంచి మేలు ఇప్పుడు ఇవి ఇండ్లు కట్టించిండ్రు పది అన్ని ఇచ్చిర్రు ప్లేట్ ఇట్ట ఈ ఈ కాంగ్రెస్ నా పేరు రాములు అండి కాంగ్రెస్ సిక్స్ గ్యారెంటీ చాలా అద్భుతంగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ మేనిఫెస్టో చాలా ఇంకా సిక్స్ గ్యారెంటీ కాకుండా ఇంకా చాలా గ్యారెంటీ పెట్టారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సిద్ధంగా ఉన్నారు శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినాక మా బతుకులు బాగుపడతాయి అనుకుంటే వాళ్ళ కుటుంబం ఒకటే బాగుపడ్డది తప్ప తెలంగాణ ప్రజలు బాగుపడలేదని అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది ఖచ్చితంగా నా పేరు కుంభ మహేష్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని సంక్షేమ పథకాలు చేయడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ ఆ యొక్క పాలన రావాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అన్ని వర్గాల్లో కూడా అన్యాయానికి గురయ్యారు ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు నా పేరు ఉప్పులలింగ యాదవ్ ఖచ్చితంగా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా యువత ఖచ్చితంగా తిరుగుబాటు యువతతోనే మొదలైంది ముందు చూస్తూ ఉన్నారు కాబట్టి యువత ఖచ్చితంగా యువతే కాదు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ వైపే ఉంది కాంగ్రెస్ తోనే పేదలకు ఏ ఉచిత పథకాలైనా హామీలైనా ఏదైనా రావాలన్నా కాంగ్రెస్ తోనే సాధ్యమని కాంగ్రెస్ వైపే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ వైపే కన్ను చూపు మొత్తం కాంగ్రెస్ వైపే ఉంది ఈసారి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం మేము అనుకుంటున్నాం ఈసారి కాంగ్రెస్ గెలాలని అనుకుంటున్నాం ఎందుకంటే మార్పు కావాలి కదా తమిళనాడు ఉన్నది ఐదు నెల ఐదు సంవత్సరాలకు ఒక పార్టీ మారుతుంది మేము ఈసారి తమిళనాడు లెక్క మారాలని మేము అనుకుంటున్నాము ఇస్తాడు కంపల్సరీ ఇవ్వగలుగుతారు వాళ్ళు ఎందుకంటే ఇంతకు ముందే రుణమాఫీ అని ఒక్కొక్క క్వింటా రెండు రెండు లక్షలు మాఫీ చేసిన వాళ్ళు ఇల్లు ఇంతవరకు రైతు రుణమాఫీ లేదు ఏమీ లేదు ఆయన తొలి సంతకము రెండు లక్షలకు పెడతాంటుండ్రు బోనస్ కూడా వేయగలుగుతారు ఏం ప్రయోజనం అంటే ఒక ఎకరాకు ఇరవై ఐదు ముప్పై క్వింటాలు ఇప్పుడు ముప్పై క్వింటాలు ధాన్యం పండిస్తున్నాము ముప్పై క్వింటల్ అంటే పదిహేను వేల రూపాయలు ఒకటే పంట కత్తున్నాయి కదా మాకు కాబట్టి కంపల్సరీ అయిన బోనస్ ఇవ్వగలుగుతాడు అని మాకుగా కన్ఫర్మ్ ఉన్నది నా పేరు సోహెలు ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి అనేసి కోరుకుంటున్నాము కాంగ్రెస్కి ఓటేసి గెలిపిస్తాం మైనార్టీ ఓట్లు కానీ మన స్టూడెంట్ ఓట్లు కానీ ఏదైనా కానీ మేము కాంగ్రెస్కి ఏపిస్తున్నాం కష్టపడి ఏపిస్తాం ఇంకా అందరికీ కూడా మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము కాంగ్రెస్కి కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చే అవకాశం మనం కూడా అనేసి కోరుకుంటాం నా పేరు మహమ్మద్ ఖాన్ మా మైనార్టీకి ట్వెల్వ్ పర్సెంట్ అని పది సంవత్సరాలు గడుస్తున్నాం కూడా ట్వెల్వ్ పర్సెంట్ కంప్లీట్ చేయకుండా ట్వెల్వ్ పర్సెంట్ కానీ ఫోర్ పర్సెంట్ కూడా కంప్లీట్ ఇస్తలేరు దానికి మేము చాలా వ్యతిరేకిస్తున్నాం మా మైనార్టీ ఎప్పుడు సెక్యులరిజం కాంగ్రెస్తోనే ఉంటాం కాంగ్రెసే మాకు అండదండ కాంగ్రెస్ కోసమే మేము పనిచేస్తాం కాంగ్రెస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తే అన్నిటికీ బాగుంటుంది ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఉండాలని కోరుకుంటున్నాం మహిళ మహిళలకి ఇస్తుంది కాంగ్రెస్ మేనిఫెస్టో ఏదో ఉందో చాలా బాగుంది ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఏవో పెట్టిర్రో అది చాలా మంచిగా ఉంది దానికోసం మేము కాంగ్రెస్కే ఓటేస్తాం